الحمدللہ ہمارے پانچ بچوں نے ایم بی بی ایس میں فری سیٹ لائی اور پانچوں نے ایم ایس سے ایجوکیشن حاصل کیا. اپنے کالج کا، پیرنٹس کا اور قوم کا نام روشن کیا ہے. ان میں سے دو بچوں نے ایم بی بی ایس کمپلیٹ کر کے ایم ڈی میں کوالیفائیڈ کیا ہے اور باقی ایک بچی تھرڈ ایئر میں ہے، دوسری فرسٹ ایئر میں ہے، اور تھرڈ عفیفہ ناہید جو امسال ماشاءاللہ کوالیفائیڈ ہو رہی ہے، جس کا رینک 606 مارکس لائی ہے. پلیز کلک دا لنک گیون ان ڈسکرپشن فار مور ڈیٹیلز. ترک امجال میں ایک تاجر کے مکان میں 950 کروڑ روپے کالا دھن ہونے کا شبہ کرتے ہوئے لوٹ کی کوشش کرنے والے 15 لوٹیروں کو گرفتار کر لیا گیا. ان کی لوٹ کی کوشش کو پولیس نے ناکام بتا دیا. آدھی بٹلا پولیس نے 15 لوٹیروں کو گرفتار کر کے ریمانڈ کر دیا. అనే వ్యక్తి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యంలో ఆదిబట్ల పిఎస్పీ వచ్చి ఎర్లీ మార్నింగ్ 11th రోజు ఎర్లీ మార్నింగ్ 1:32 మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తాళ్లతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్ గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్ 395(3)(342)లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమీడియట్ గా ఎస్హెచ్ఓ ఆదిబట్ల రాఘవేంద్ర రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ ని ఎస్ఐ కృష్ణ దీన్ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈ రోజు చిత్రకొండ ఏఎస్ బేకరీ మనసిలిపురం లిమిట్స్ లో మళ్ళీ సమావేశం అయినటువంటి ఈ అఫెండర్స్ ని మొదటగా 15 మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈ రోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిబట్ల పిఎస్ లిమిట్స్ లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్ లో ఉంటూ అతని స్నేహితులు అయినటువంటి శేఖర్ రెడ్డి, మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్క ఎంజిఆర్ లో ఉన్నటువంటి తుర్మన్ తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేసినటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ బిలీఫ్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పూజారిని కూడా జర్మన్టన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్, సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్థోపెడిక్ సర్జన్, బోన్ ఫ్రాక్చర్, జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ ఆర్ స్పైన్ సర్జరీ కామయాబీ సే అంజామ్ దే రహే హై. ఇస్కే అలావా న్యూరో సర్జరీ, కార్డియాలజీ, గైనకాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, డయాలిసిస్ ఆర్ ఫిజియోథెరపీ జైసే శోభజాత్ మే ఇంతహాయి కామయాబీ కే సాథ్ వాజిబీ ఫీస్ మే ఇలాజ్ కియా జా రహా హై. షేరింగ్ ఆర్ ప్రైవేట్ రూమ్స్ అస్పతాల్ మే 24 ఘంటే MRI, CT స్కాన్, 2D డిజిటల్ ఎక్స్రే, అల్ట్రా సౌండ్, ఆపరేషన్ థియేటర్, ICU ఆర్ ల్యాబ్ కి సహూలత్ దస్తయాబ్ హై. ఆప్కి ఉమ్మీదో కే ముతాబిక్ జర్మన్టన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పిల్లర్ నంబర్ 150, అతాపూర్, హైదరాబాద్.